Hi, good morning. Happy Monday. Good to come back to you with another Monday Motivation today. But with your kind permission today, I would like to deliver this Monday Motivation in Telugu. ఈ మండే మోటివేషన్ ఈ రోజున నేను రామాయణంలో ఉన్నటువంటి ఒక ఉదంతాన్ని తీసుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఒక ప్రశ్న, రామాయణం మొత్తంలో రాముడికి సీత మీద కోపం వచ్చినటువంటి ఉదంతాలు ఎక్కడా మనకి కనిపించవు. కానీ సీతకు మాత్రం రాముడి మీద ఒకసారి చాలా కోపం వస్తుంది. ఎందుకు సీతాదేవికి రాముల వారి మీద అంత కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పగలరా? అది తెలుసుకోవాలంటే మరి ఈరోజు మండే మోటివేషన్ మీరు వినాలి, చూడాలి. కానీ ఇదంతా విన్న తర్వాత మీకు ఒకటి మాత్రం తప్పకుండా తెలుస్తుంది, అదేంటంటే కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి, గుండెని నిబ్బరంగా ఎలా ఉంచుకోవాలి, గుండెలో ధైర్యాన్ని ఎలా నింపుకోవాలి, ఆ కష్టాలను ఎలా ఫేస్ చేయాలనేది సీతాదేవి మాట్లాడిన మాటల్ని ఈరోజు మీరు విన్నట్లయితే దాని నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చు. సరే, రామాయణంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని పరిశీలిద్దాం ఒకసారి. కైకేయి కోరిక మేర రాముడు ఒక్కడే అరణ్యవాసానికి వెళ్ళాలి, అంతేగాని లక్ష్మణుడు సీతాదేవి కూడా వెంట వెళ్ళాలి అని కైకేయి దశరథుడిని కోరలేదు. సో దానికి రాముడు ఒప్పుకున్నాడు కదా. మరి రాముడు ఆలోచించింది ఏంటంటే, ఆ అరణ్యవాసానికి వచ్చి అడవుల్లో ఉండి సీతకి కష్టాలు ఎందుకు అని చెప్పి సీతాదేవికి చెప్తూ ఉంటాడు, అపగింతలు ఇస్తూ ఉంటాడు. నేను అరణ్యానికి వెళ్ళొస్తాను, అరణ్యవాసం చేసి నేను వస్తాను, నువ్వు ఇక్కడే రాజభవనంలో ఉంటూ నీ యొక్క బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ ఉండు, అరణ్యవాసానికి వెళ్ళాల్సిన అవసరం నాకు ఒక్కడికి ఉంది కానీ నీకు లేదు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి సీతాదేవిని ఉండమని చెప్తూ సీతాదేవికి అపగింతలు చెప్తూ ఉంటాడు. దానికి సీతాదేవి, రామా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మీకు తెలియదేం కాదు, ఒక వ్యక్తికి అనేక మంది బంధువులు ఉంటే, అంటే తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇలా ఎంతోమంది బంధువులు ఉంటే ఈ బంధువులు అందరూ కూడాను వాళ్ళు చేసిన పాపపుణ్యాల ఫలాలను వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. కానీ భార్య ఒక్కరికి మాత్రమే భర్త యొక్క భాగ్యాన్ని పంచుకుంటుంది. మరి అలాంటప్పుడు ఈరోజు నా వనవాసానికి వెళ్ళవలసిన పరిస్థితి మీకు వస్తే అందులో కూడా నేను పాలు పంచుకోవాలి కదా, ఇదేంటి ఇట్లా మాట్లాడతారు, నన్ను సిద్ధమై మీతో పాటు రమ్మని చెప్పాలి కానీ ఇలాగే ఇక్కడ ఉండిపోమని చెప్తారేంటి అని చెప్పి సీతాదేవి ప్రశ్నిస్తూ చెప్తుంది, రామా నేను ఎలా నడుచుకోవాలో నా తల్లిదండ్రులు నాకు చిన్నతనం నుంచి బాగా నేర్పారు. స్త్రీకి తల్లి కానీ తండ్రి కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా గతి కాదు. స్త్రీకి మరణించినా జీవించినా భర్త ఒక్కడే గతి. రాజభవనాలలో నివసించడం కంటే భర్త నీడలో నివసించడం మేలు. నిన్ను వదిలి ఈ అయోధ్యలో కాదు కదా, ఆ స్వర్గంలో ఉండమన్నా నేను ఉండను, నీతో పాటు ఆ అరణ్యాలలో 14 సంవత్సరాలు ఏంటి 100,000 సంవత్సరాలైనా గడుపుతాను, నేను నీతో పాటే వస్తాను అంటుంది. అప్పుడు రాముడు ఎలాగైనా సరే సీతని అరణ్యానికి రాకుండా చేయాలని చెప్పి సీతకు చెప్తూ ఉంటాడనమాట, సీత అరణ్యాలు చాలా భయంకరంగాను బాధాకరంగాను ఉంటాయి,
నీ వంటి సుకుమారి నివసించడానికి కాదు కదా, ప్రవేశించడానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. బలిసిన క్రూర జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. భయం లేని మహాసర్పాలు దాడి చేస్తాయి. జలపాతాలు, నదులు, ఉబి ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఆరు బయట జీవించాలి. తిండి దొరకదు, నీళ్లు దొరకవు. అయినా సరే దేవతలకు, పితృదేవతలకు, మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే అతిథి దేవుళ్లకు అందరికి కూడా పూజలు చేయాలా? పెనుగాలులు వీస్తున్నా, వర్షాలు ధారలుగా కురుస్తున్నా, చలి వణికిస్తున్నా, ఎండలు మండుతున్నా, మనం పాటించవలసిన నియమాలన్నీ కూడా పాటిస్తూ బ్రతకాలి అక్కడ. ఆ జీవితం నీకు తగింది కాదు సీత. నువ్విక్కడే ఉండి నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ నువ్విక్కడ క్షేమంగా ఉంటే నాకక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడే ఉండు, నువ్వు నాతో రావాల్సినటువంటి అవసరం నీకు లేదు అని చెప్పి రాముడు సీతాదేవిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తన రాముడు భరించబోతున్నాడు, భరిస్తాడు అని చెప్పి ఒక్కసారి తను ఊహించుకున్నప్పుడు సీతాదేవికి కన్నీళ్లు మున్నీళ్లుగా వస్తూ ఉంటాయి. దానికి సీతాదేవి, రామ, అరణ్యవాసంలో కష్టాలుంటాయని తెలియని దాన్ని నేను కాదు, కానీ కష్టాలు పిరికి వాళ్ళని మాత్రమే బాధిస్తాయి. నువ్వు తోడుంటే నాకు ఏ భయం ఉండదు, ఏ కష్టం కూడా శ్రమ అనిపించదు. మా తండ్రి గారు మంత్రపూర్వకంగా జలధారతో నన్ను నీకు కన్యాదానం చేశారు. నేను నీదాన్ని, నీ భక్తురాల్ని, పతివ్రతను, నీ సుఖమే నా సుఖమని, నీ దుఃఖమే నా దుఃఖమని భావించిన దాన్ని. నాకు తెలుసు నీకు కూడా నా పట్ల చాలా ప్రేముందని. కానీ ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, నేను నీతో పాటే వస్తాను, నీతో పాటే ఉంటాను. నువ్వు మాత్రం నా ఈ కోరిక తీర్చాలి. తీర్చకపోతే నేను ఇక్కడే పడి ఉంటానని మాత్రం నువ్వు అనుకోవద్దు. విషం దాగో, నీళ్ళల్లో మునిగో, అగ్నిలో దూకో, ఎలాగోలా ప్రాణం వదిలేస్తాను. నీ వియోగం మాత్రం నేను భరిస్తూ జీవించడం నాకు సాధ్యం కాదు రామా. అంతేకాదు రామా, మీరు ఒక విషయం తెలుసుకోండి. మన వివాహానికి పూర్వమే కొందరు పండితులు నేను తప్పకుండా వనవాసం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అది నిజమవబోతుందని అనిపిస్తుంది నాకు. నేను మీతో పాటే వస్తాను అని చెప్పి సీతాదేవి చెప్తూ ఉంటే రాముడు ఆమెను ఓదారుస్తూనే ఇంకా ఎలాగోలాగా సీతకు ఇంకా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఇక సీతాదేవికి ఆపుకోలేని కోపం వస్తుంది. రామ, నువ్వు నా క్షేమం గురించి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి సీత అంటుంది, రామ, నువ్వు పురుష విగ్రహంలో ఉన్న ఒక స్త్రీవి, నిన్ను ఏమనుకొని మా తండ్రి అల్లుడుగా చేసుకున్నాడో నాకు తెలియడం లేదు. ఇలా అన్నానని చెప్పేసి నీ పరాక్రమాన్ని మాత్రం నేను శంకించడం లేదు. రాముడు తేజస్సు లేనివాడు అంటే ఆ సూర్యుడు తేజస్సు లేనివాడు అన్నట్లే. రామా, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నువ్వేమో నన్ను వదిలి వెళ్ళిపోతానంటున్నావు. నేనైతే నిన్ను వదిలి క్షణం కూడా జీవించలేను. నువ్వు తోడుంటే ఆ అరణ్యాలే రాజమందిరాల కంటే బాగుంటాయి. దారిలో ముళ్ళు, చెట్లు, చేమలు అన్నీ కూడా హంసతోలిక తల్పాలుగా అనిపిస్తాయి. గాలిలో రేగే ధూళి చందనంలా అనిపిస్తుంది. నువ్వు తెచ్చి ఇచ్చేవి ఏ పత్రమైనా, ఫలమైనా, వేరైనా ఈ రాజా మందిరంలో ఉండే పంచభక్ష ప్రమాణాల కంటే కూడా రుచిగా ఉంటాయి.
అక్కడ అరణ్యంలో ఉండే ఇటువంటి పరిస్థితులు కూడా నన్ను ఇటువంటి విధంగా ఇబ్బంది పెట్టవు. నన్ను ఇక్కడే ఉండమని మాత్రం చెప్పకు. నన్ను నీతో తీసుకెళ్ళు రామా అని కన్నీరు ధారలుగా వస్తుంటే రాముణ్ణి కౌగిలించుకొని ప్రేమతో బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఇక సీతాదేవిని రాముడు కాదనలేక సీతాదేవి కూడా తనతో పాటే అరణ్యానికి రావడానికి రాముడు ఒప్పుకుంటాడు. సో కాబట్టి సీతాదేవికి రాముడి మీద కోపం రావడానికి కారణం తను భర్తతో పాటే ఉండాలని, భర్త యొక్క కష్టాన్ని పంచుకోవాలని. మరి రాముడికేమో సీత కష్టాలు పడకూడదు, సీత సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని రాముడికి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యత, అక్కడ అప్పుడు సీతకి రాముడి మీద వచ్చిన కోపం కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమానురాగాలకి, వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యతకి చిహ్నంగా మనకు కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి అరణ్యానికి వెళ్ళి అక్కడ 14 సంవత్సరాలు ఉండాలంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం, కష్టమైన పని, పెద్ద కష్టం. రాజభోగాలు అనుభవించవలసిన శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని త్యజించి తను వెళ్ళి 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి అంటే, అప్పుడు సీతాదేవి కూడా తను రాముడి వారితో పాటు వెళ్ళి నివసించాలి అని నిర్ణయించుకుంది అంటే, ఆ కష్టాలని సీతాదేవి ఎంత గుండె నిబ్బరంతో తీసుకుంది, ఎంత ధైర్యంగా తీసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. కష్టాలు అనేవి అందరికి వస్తూ ఉంటాయి. కష్టాలు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం మానవ జాతి అంతా కూడా ఒక పెద్ద కష్టంలో కూరుకుపోయి ఉంది. ఈ కష్టాల నుంచి బయటపడటం అనేది, ఎప్పుడు బయటపడతామో ఎలా బయటపడతామో అనేది కూడా క్లారిటీ లేకుండా ఉంది. కానీ తప్పకుండా బయటపడటం అనేది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇలాంటి ఇంత పెద్ద లెవెల్లో కష్టం రావటం అనేది ఈ భూప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి మాత్రం అయితే కాదు. మన తరం చూసి ఉండకపోవచ్చు, కానీ మన ముందు తరాలు ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలను కూడా చూశారు, వాటిని అధిగమించారు. మానవ జాతి ముందుకు నడుస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా COVID-19 మహమ్మారి ద్వారా అనుభవిస్తున్న ఈ కష్టం కూడా మన మానవ జాతి తప్పకుండా అధిగమించి మళ్ళీ మంచి రోజు వస్తాయని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ సమయంలో మనందరం కూడాను ఇంతకుముందు చేసినటువంటి తప్పులు పొరపాట్లని సర్దిద్దుకొని ఎక్కడైనా రాబోయే రోజుల్లో ఒక మంచి మనిషిగా, ఒక మంచి మానవునిగా బ్రతకాలని చెప్పి మనందరం నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నప్పుడు అది మానవ జాతికే మంచిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నలుగురితో షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్.